జై శ్రీమన్నారాయణ తొమ్మిది వందల యాభై నామము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి నూట రెండవ శ్లోకములో నుండి ఓం ప్రాణదాయ నమ మనకు శ్రీ విష్ణు సహస్రనామ అర్ధములను అనుగ్రహించిన శ్రీ పరాశర భట్టరు స్వామి భట్టురుస్వామివారి శ్రీచరణ అరవిందములకు సాష్టాంగనమస్కారము చేస్తూ శ్రీపరాశర భట్ార్య శ్రీరంగేషపురోహిత శ్రీవత్సాం కుతీమాన్ శ్రేయసే మే అస్ భూయసే ఓం ప్రాణదాయ నమో్రీమన్నాయణ జీవులకు ఉజ్జీవనాన్ని ప్రసాదించేవాడివి నువ్వు కదా ఓయీ భగవంతుడా నీ దివ్య శ్రీచరణ అరవిందములనే వేడుకుంటున్నా ఓం ప్రాణదాయ నమ ప్రాణదాయ నమ ప్రాపంచిక సుఖానుభవములో మునుగుతూ ఆత్మస్వరూపాన్నే కోల్పోతూ ఉండేటటువంటి వారి కోసం శాస్త్రముల ద్వారా సదాచార్యుల ద్వారా జీవా బ్రహ్మల స్వరూపాన్ని ఉపదేశము చేసి వారిని ఉజ్జీవింపచేసేటటువంటి శ్రీమన్నారాయణుడు మనను ఉజ్జీవింపచేయటం కోసం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నాడు ఆ పరమాత్మను సేవిస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీ వాల్మీకి రామాయణములో యుద్ధకాండలో మాల్యవంతుడు రావణాసురుడికి సీతను రామునికి అప్పగించమని ఎన్నో మంచి మాటలు చెప్పి రావణుడి మనస్సు మనము మార్చలేము అని గ్రహించి ఇక ఏమీ మాట్లాడకుండా ఉండిపోయాడు ఆ మాల్యవంతుడి మాటలన్నీ విని రావణాసురుడు చాలా కోపముతో ద్ధ్వా భుకుటిం కనుబొమ్మలు ముడివేస్తూ అమర్షాత్ పరివృత్త అక్షహ కనుగ్రుడ్లు త్రిప్పుతూ కోపముతో ఈ రకంగా అంటూ ఉన్నాడు హో మల్యవంత నువ్వు నాకు మంచి చెబుతూ ఉన్నట్టు నటిస్తున్నావు కానీ నీకు శత్రువులంటేనే చాలా ఇష్టంగా ఉన్నట్టుంది నీ మాటలు కర్ణకఠోరంగా ఉన్నాయి ఒక్క మాట కూడా నీది నా చెవికి ఎక్కలేదు నువ్వు రాముడి గురించి మహా గొప్పగా చెబుతూ ఉన్నావు ఏంటి రాముడి గొప్పతనం తండ్రి వదిలేస్తే అడవుల పాలైన రాముని గురించి చాలా గొప్పగా చెప్తున్నావు నువ్వు కోతుల సహాయము కోరుకుంటూ దీనంగా ఒంటరిగా ఉన్న రాముని గురించి మహా గొప్పగా చెబుతున్నావు నువ్వు హో మాల్యవంతా నేనెవరిని అనుకుంటున్నావు రక్షసామీశ్వరం సకల రాక్షసులకు నేను ఈశ్వరుడిని భయంకరం దేవతలందరికీ భయాన్ని కలిగించేవాడిని నేను సకల విధ పరాక్రమాన్ని కలిగినటువంటి వాడిని నేను అట్లాంటి నన్ను ఏ కారణం వలన ఇంత హీనంగా చూస్తున్నావో చెప్పు నన్ను ఎందుకు అంత తక్కువ చేసి మాట్లాడుతున్నావో చెప్పు హోమాల్యవంత నువ్వు శత్రువులతో చేతులు కలిపినట్టున్నావు వాళ్ళు చెబితేనే ఈ రకంగా నువ్వు మాట్లాడుతున్నావు అని నా అనుమానం లేదంటే నువ్వు ఈ రకంగా నా గురించి ఇంతహీనంగా ఎప్పుడూ మాట్లాడలేదు కనీస సంస్కారం కనీస పాండిత్యం కనీస శాస్త్రజ్ఞానము ఉన్నవాడు ఎవడైనా ఒక రాజుతో ఈ రకంగా మాట్లాడతాడా నేనేమో సీతను కావాలని తెచ్చుకున్నాను అడవుల్లో నుంచి తెచ్చుకున్నాను ఎట్లాంటి సీత ఆమె శ్రియమివా సాక్షాత్తు లక్ష్మీదేవిలాగా ఉంటుందా సీత పద్మహీనాం అయితే కమలములో కూర్చోలేదు కానీ సీత లక్ష్మీదేవి లాంటిదే అట్లాంటి సీతను వనాల నుండి తీసుకొని వస్తే ఇప్పుడు రామునికి ఇవ్వమని అంటున్నావు రాముడికి భయపడి కిమర్ధం ప్రతిదాస్యామి సీతను ఎట్లా ఇచ్చేస్తా అనుకుంటున్నావయ్యా హో మాల్యవంతా చూస్తూ ఉండు కొద్ది రోజుల్లోనే నువ్వు నేను రాముడిని సుగ్రీవుడిని లక్ష్మణుడిని కోట్లాది వానరులను సంవరించటం చూస్తావు నువ్వు దేవతలు కూడా నాతో యుద్ధం చేయాలంటే భయపడతారే అట్లాంటి నేను రామునితో యుద్ధం చేయటం అంటే భయపడతాననుకున్నావా హో మాల్యవంత ద్విధ భజ్యేయమపి ఏం నమేయంతు కశ్యచిత్ నన్ను రెండు ముక్కలు చేసినా సరే ఇంకొక్కడికి నేను తల వంచి లొంగిపోను గాక లొంగిపోను ఏషమే సహజో దోష ఇది నా సహజ స్వభావం ఇది నా సహజ దోషం ఏం చేయమంటావు ఆ దోషము నుండి ఆ స్వభావము నుండి నేను తప్పించుకోలేను ఎవ్వరూ తప్పించుకోలేరు అంటూ రావణాసురుడు మాల్యవంతుడితో మాట్లాడుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం శ్రీ సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము ప్రతినిత్యము రామనామగానము చేస్తూ ఉన్నాము కనుక మనము ప్రతినిత్యము శ్రీ వాల్మీకి రామాయణ కథానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక మనము ప్రతినిత్యము శ్రీ విష్ణు సహస్రనామ అర్ధానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక అదిగో శ్రీ సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ నూట రెండవ శ్లోకము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి आधारनिलयोधाता धाता प्रजागरः ऊर्ध्वगः सत्पथाचारः प्राणदः प्रणवः पणः आधारनिलयोधाता धाता प्रजागरः ऊर्ध्वगसत्पथाचारः प्राणदः प्रणवः पणः ॐ सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नरायण ॐ प्राणदाय नमः ॐ प्राणदाय नमः